మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టీజేఎస్ అధినేత కోదండరామ్ కొండ విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ పైన జరిగిన దాడిని ఆత్మ గౌరవ దాడిగా పరిగణిస్తామన్నారు. ఈటల విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశం అయ్యామని తెలిపారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐక్య వేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరుగుతుందో చూడాలని కోదండరామ్ తెలిపారు. విషయాలు చెప్పిండ్రు. ఇక అదనంగా మాట్లాడవలసిందేమీ లేదు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉంటే మాట్లాడాలి, చర్చించుకోవాలి. ఒక ప్రజాస్వామిక పద్ధతి అనేది ఉంది, కానీ ఆ పద్ధతులను పాటించడం కేసీఆర్ గారికి ఇంటావంట లేదు ఆయనకి. ఏదైనా తను చెప్పినట్టుగా వినాలి, తన ప్రతిరూపంగా ఉండాలి, తన నీడగా బతకాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. ఆ విషయంలో ఏమాత్రం విభేదించినా విపరీతమైనటువంటి విద్వేషంతో ఆయన వ్యవహరిస్తాడు, పూర్తిగా దెబ్బగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు, ఆర్థికంగా రాజకీయంగా కూడా. ఇలా నిజంగా కూడా ఇంటి సభ్యులు వాళ్ళకి ఏం సంబంధం అండి? పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటోళ్ళ మీద కేసులు పెడతారండి? ఎక్కడన్నా ఉన్నదా రాజకీయాల్లో? మనం ఎక్కడన్నా నిన్నమా అది? ఇట్లా దాడులు జరుగుతున్నటువంటి సమయము నిజంగా కూడా ఎంత దురదృష్టం అంటే, తెలంగాణలో ప్రజలు వైద్యం దొరకక, టీకాలు దొరకక లైన్లలో నిలబడి తన్నాడుతా అంటే, ఆ విషయం వదిలిపెట్టి ఇలా వచ్చి అక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, రక్షణ లేదు, ఇంత కష్ట పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంటే పిలిచి మాట్లాడి పరిష్కారం చూపాలి. ఆ పరిష్కారం చూపవలసిన సమయము కోవిడ్ మీద అందరినీ కలుపుకొని పోయి ప్రతిపక్షాలను కూడా పిలిచి కొట్లాడవలసినటువంటి సందర్భము. ఈ రకమైనటువంటి రాజకీయ కక్షలతో తన సమయం గడపటం చాలా దురదృష్టకరం. ఈ కీలక సమయంలో ఒక నైతిక మద్దతు తెలపటానికి ఈ ఉచ్చనం తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి ఇలా తెలంగాణ సమాజం ఏకోన్ముఖంగా కొట్లాడవలసిన సందర్భం. అందరం కలిసి వీటికి ఇటు ఈ కోవిడ్కు వ్యతిరేకంగా, అటు మరి తెలంగాణలో ఇలా ఈ మిగతా ధాన్యం కొనుగోలు అవి లేవు, వీటన్నింటి మీద చూడాల సమ్మె ఉంది, వీటన్నింటి మీద ఏకోన్ముఖంగా సాగవలసిన సమయం ఇది. ఈ సమయంలో ఈ రకమైనటువంటి దాడులను ఆపాలని కేసీఆర్ మీద డిమాండ్ చేస్తున్నాం. అన్యాయమైనటువంటి రీతిలో కుటుంబ సభ్యుల్ని కూడా ఈ రకంగా దీంట్లో ఇరికించి వాళ్ళని వేధింపులకు గురి చేయటం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా ఆలోచించి ఈ విషయంలో అందరినీ కలుపుకొని ఇలా కోవిడ్ వ్యతిరేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కదలాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ అన్ని రాజకీయాలు కాకపోతే రాజకీయాలు ఇవి.